తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 23,607 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 163 పాజిటివ్ కేసులు నమోదాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,97,598 చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,624 చేరింది. కరోనా బారి నుంచి నిన్న 146 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,94,243 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,731 యాక్టివ్ కేసులు కొనసాగుతుండగా వారిలో 678 మంది హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఈ నేపథ్యంలో విషయాలు వెల్లడించింది. తెలంగాణలో చూసుకుంటే ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 84,56,940 చేరింది.